ఒకే చెట్టుకి రెండు రకాల వెరైటీలు అండి ఒకటి వంకాయ ఇంకోటి టమాటో ఇది గ్రాఫ్టింగ్ టెక్నిక్ అండి అదేవిధంగా నేను సన్న వంకాయ అండ్ లో వంకాయ కూడా ఒకే చెట్టుకు కాసేలాగా గ్రాఫ్టింగ్ చేశాను అనమాట ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో పోస్ట్ చేశాను గైస్ ఈ వీడియో వచ్చేసి గ్రాఫ్టింగ్ గురించి వంకాయ యొక్క చెట్టుకి లావ వంకాయ కొమ్మని గ్రాఫ్టింగ్ చేస్తాం అండ్ లావ వంకాయ చెట్టుకి వంకాయ చెట్టుని గ్రాఫ్టింగ్ చేస్తున్నాను అనమాట ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను చేశాను అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు సో ఈ ఇయర్ నేను చేస్తాను మళ్ళీ సక్సెస్ అయింది నాకు ఆల్రెడీ అంటే ఒకే చెట్టుకి రెండు రకాల కాయలు కాస్తాయండి సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు కంప్లీట్గా ఈ వీడియోలో పోస్ట్ాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండి అలా క్లిక్ చేయడం వల్ల అప్ టు డేట్ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా చూస్తారు మనం గ్రాఫ్టింగ్ చేయడానికి ఒక మంచి కొమ్మ ఒకటి తీసుకోవాలండి సో నేను ఈ కొమ్మను చూజ్ చేసుకున్నాను అన్నమాట ఈ కొమ్మను చూజ్ చేసుకొని దీన్ని ఇక్కడి వరకు మనం కట్ చేద్దాము సో కట్ చేసిన తర్వాత దీన్ని ఇది సన్న వంకాయ ఇది సో సన్న ఇది కట్ చేస్తున్నాను ఇక్కడ వరకు పైన ఎండిపోయింది ఉంది కదండి సో దాని వరకు తీసేద్దాం అనమాట కిందంతా గ్రీన్ కలర్గా బాగుంది కాబట్టి దాని ఆ ముక్క తీసుకుంటాను అది తీసుకొని లావ్ వంకాయకి గ్రాఫ్టింగ్ చేస్తాను ఇక్కడ వరకు ఈ పాటని కట్ చేస్తున్నానండి సో దీన్ని కట్ చేసిన తర్వాత మనం కరెక్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి ఎందుకంటే పైన కవర్ కూడా మనం క్లోజ్ చేయాలి కదా కవర్తో సో ఇప్పుడు ఒక త్రీ ఇంచెస్ ఏముందండి సో త్రీ ఇంచెస్ మనకు ఓకే ప్రాబ్లం లేదు ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ మనం కొంచెం దీన్ని నీట్గా చెక్కాలన్నమాట ఎందుకంటే ప్రాపర్గా దాంట్లో అడ్జస్ట్ ఎందుకంటే మనం గ్రాఫ్టింగ్ చేస్తున్న వేరే చెట్టుతో కదండి సో ఈ కొమ్మని షార్ప్గా అటు సైడ్ ఇటు సైడ్ తీసేసి తర్వాత ఆ కొమ్మని రెండు ముక్కలుగా కట్ చేస్తామండి మిడిల్లో సో దాంట్లో దీన్ని అడ్జస్ట్ చేసేంత వరకు కరెక్ట్గా ఉండాలన్నమాట ఇలా కట్ చేసుకోవాలండి ఒక ఇంచు వరకు టూ సైడ్స్ షార్ప్ గా కట్ చేసుకోవాలి అంటే దాంట్లో ఎగ్జాక్ట్ గా అడ్జస్ట్ అవ్వాలన్నమాట ఇది వచ్చేసి రౌండ్ వంకాయ చెట్టు అండి సో నేను ఈ కొమ్మని సెలెక్ట్ చేసుకున్నాను ఇది గ్రోయింగ్ టిప్ అనమాట సో గ్రోయింగ్ టిప్ నేను కట్ చేశాను అనమాట ఆల్రెడీ ఇది బలంగానే పైకి వస్తుంది కాబట్టి మనం అలాంటి కొమ్మని చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆ కొమ్మని మిడిల్లో ఇప్పుడు మనం ఎంతైతే ఇందాక వేరే చెట్టు కొమ్మని కట్ చేసుకున్నామో సో అంతే లెంత్తో ఇక్కడ కూడా దీన్ని తీయాలండి అంటే ఒక అంగుళం వరకు ఒక వన్ ఇంచ్ వరకు మనం అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసాం కదా ఆ కొమ్మకి చెక్కాం కదా సో అదే లెంత్తో ఇక్కడ కూడా ఈ కొమ్మని మనం మ మిడిల్లోకి చేల్చాలి ఇది చూశారు కదండి ఈ విధంగా నేను మిడిల్లోకి ఒక వన్ ఇంచ్ కట్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇలా ఉండాలి మనకి ఆ కొమ్మ దీంట్లో ప్రాపర్గా అడ్జస్ట్ అవ్వాలండి సో అడ్జస్ట్ అయితేనే మనకి కరెక్ట్గా గ్రాఫ్టింగ్ చేయడానికి కుదిరిద్ది అనమాట ఇప్పుడు ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా ఇది సన్న వంకాయ యొక్క కొమ్మ అండి సో దాన్ని వన్ ఇంచ్ వరకు ఎడ్జ్లో కట్ చేశాను ఆ కట్ చేసిన దాన్ని ఈ విధంగా దీంట్లో అడ్జస్ట్ చేస్తున్నాను ఏ మాత్రం గ్యాప్స్ ఉండకూడదండి ఎగ్జాక్ట్గా కొమ్మలో ఇది ఫిట్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి ప్రాపర్గా గ్రాఫ్టింగ్ జరిగిద్ది సో ఇది చూసారంటే మీకు అర్థమవుతుంది అనమాట కొంచెం కూడా గ్యాప్ లేదు సో ఎయిర్ కానీ ఎలాంటి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉన్నదనమాట మనం కవర్ ఒకసారి కడితే సో ప్రాపర్గా గ్రాఫ్టింగ్ జరిగిద్ది దాని తర్వాత ఇప్పుడు మనం ఈ కవర్ తీసుకొని దీన్ని చుట్టూ ఒక ఒక టెన్ ఇంచెస్ కవర్ తీసుకున్నానండి సో దీని చుట్టూ చుట్టేస్తాను మొత్తం అంటే కొంచెం కూడా గాలిపోకుండా గట్టిగా చుట్టాలి దీన్ని ఒక టెన్ డేస్ వరకు దీంట్లోకి గాలి వాటర్ అనేది అసలు పోకూడదండి సో ఆ విధంగా మనం ప్రాపర్గా దీన్ని చుట్టాలన్నమాట సో ఇది వచ్చేసి నార్మల్ పాలిథిన్ కవర్ ఐస్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి మీరు ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే కనుక దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తేనే మాకు కొత్త వీడియోస్ పోస్ట్ చేయడానికి ఒక బూస్టప్గా ఉంటుంది అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కింద నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి ఫైనల్లీ ఇదే అండి అవుట్పుట్ ఈ విధంగా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఒక చిన్న కవర్ తీసుకొని దాన్ని కట్టేసేయాలన్నమాట అంటే ఈ విధంగా కట్టుకోవాలి అది మీరు ఆల్రెడీ చుట్టింది ఊడిపోకుండా ఈ విధంగా కట్టేసుకుంటే మీకు గట్టిగా ఉండదన్నమాట స్ట్రాంగ్గా ఇక్కడ ఒక చిన్న టిప్ అండి చాలామంది ఏం చేస్తారంటే ప్లాస్టర్ యూజ్ చేస్తారు సో ప్లాస్టర్ అయితే యూజ్ చేయకండి అండి నార్మల్ పాలిథిన్ కవర్ యూజ్ చేస్తే సరిపోతుంది ప్లాస్టర్ యూజ్ చేస్తే ఏమైందంటే నెక్స్ట్ టైం మనం టెన్ డేస్ తర్వాత మనకు కొంచెం చిగుళ్ళయి వచ్చిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు మనకి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట ఈ మొక్క డిస్టర్బ్ అవుతుంది సో అలా గ్రాఫ్టింగ్ ఏరియా వరకు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే కనుక నార్మల్ పాలిథిన్ కవర్తోనే సెట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్రాఫ్టింగ్ చేసే కొమ్మకి ఏదైనా కింద చిన్న చిన్న ఇగుర్లు కానీ లేదంటే చిన్న చిన్న కొమ్మలు ఏదైనా ఉంటే కట్ చేసుకోనండి ఈ విధంగా ఎందుకంటే మనం గ్రాఫ్టింగ్ చేసిన దానికి డైరెక్ట్గా బలం అనేది వెళ్ళిపోవాలన్నమాట అది సపరేట్ మట్టికి అవ్వకూడదు అంటే ఇంకో కొమ్మకి సగం బలం దీనికి సగం బలం అనేది రాకూడదు అనమాట డైరెక్ట్గా దీనికే ఆ పోషకాలన్నీ వచ్చే విధంగా మనం చేసుకోవాలన్నమాట అందుకని నేను ఈ ఎడ్జెస్లో అంటే ఏదైనా చిన్న చిన్న చిగురులు ఉన్నా అలాంటివి కట్ చేస్తున్నాను ఓన్లీ ఆ పర్టికులర్ కొమ్మకి చెట్టు మొత్తానికి అవసరం లేదండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత సైజు ఉందో చూసుకోవాలండి సో ఈ సైజుని బట్టి మనం ఒక కవర్తో దీన్ని క్లోజ్ చేయాలన్నమాట సో అలా చేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఏదన్నా వర్షం పడినా సరే వాటర్ దీంట్లోకి వెళ్లకుండా ఉంటే సో మొక్క డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఆ గ్రాఫ్టింగ్ ఏరియాలోకి అసలు వాటర్ వెళ్ళకూడదండి వాటర్ ఎయిర్ అనేది వెళ్ళకూడదు అందుకే దీనికి సెట్ అయ్యే ప్రాపర్గా ఒక కవర్ తీసుకున్నానండి సో ఈ కవర్ తీసుకొని కింద ఏరియాలో మనం అది క్లోజ్ అయిపోవాలి కంప్లీట్గా క్లోజ్ అయిపోవాలి ఆ గ్రాఫ్టింగ్ యొక్క సెక్షన్ మొత్తం సో కింద ఈ థ్రెడ్తో నేను కడుతున్నానండి సో అలా కట్టడం వల్ల మనకి కింద స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఏమైనా పెద్ద వర్షాలు వచ్చినా గాలు వచ్చినా సరే ఇది ఊడిపోకుండా వర్షం లోపలికి నీరు అనేది వెళ్లకుండా ఉంటుంది ఫైనల్లీ మనం ఇలా కవర్తో క్లోజ్ చేసిన తర్వాత ఒక టెన్ డేస్ ఇంతే ఉంచాలండి సో టెన్ డేస్ తర్వాత మనం లోపల ఉన్న ఆ కొమ్మ మనకి బయటకి విజిబుల్గానే ఉంది కదా సో అది కనిపిస్తుంది అనమాట ఏమన్నా చిగుళ్ళు వస్తున్నాయి అంటే కనిపిస్తుంది సో చిగుళ్ళు వస్తున్నాయి అనగానే ఇంక మీరు ఆ కవర్ని తీసేయాలి అంటే జస్ట్ కొంచెం టిప్స్ వచ్చినా కాదండి జస్ట్ కొంచెం ఆకులు వస్తున్నాయి కనిపిస్తుంది అనగా ఆ పైన ఒక కవర్ తీసేసి తర్వాత గ్రాఫ్టింగ్ ఆ సెక్షన్ ఒక పైన కవర్ వేసాం కదండి చిన్న కవర్ చుట్టాం కదా అది కూడా కొంచెం జాగ్రత్తగా తీసేయాలి ఇంతకుముందు మనం ఏం చేసామంటే సన్న వంకాయ యొక్క కొమ్మని పెద్ద లావ వంకాయ యొక్క చెట్టుకి గ్రాఫ్టింగ్ చేసామండి బట్ ఇప్పుడు ఏంటంటే లా వంకాయ యొక్క చిన్న కొమ్మ తీసుకొని దాన్ని ఈ సన్న వంకాయకి గ్రాఫ్టింగ్ చేస్తున్నాం అనమాట సేమ్ ఇందాక కొమ్మకి ఎలా చేసామో దానికి లాగా అనేది ఒక గ్రోయింగ్ టిప్ తీసుకున్నాము అంటే ఇది గ్రోయింగ్ టిప్ అనమాట సో పక్కన ఏదన్నా చిన్న చిన్న కొమ్మలు దీనికి సరే అది కట్ చేస్తుంది ఎందుకంటే బలం డైరెక్ట్గా మనం గ్రాఫ్టింగ్ చేసిన ఒక ఆ కొమ్మకే రావాలి సో ఈ కొమ్మని నేను ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేస్తున్నాను అంటే టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను వేరే కొమ్మని తీసుకొచ్చి దీంట్లో అడ్జస్ట్ చేయడానికి మీరు ఇక్కడే కొంచెం జాగ్రత్తగా స్లోగా చేర్చాలండి ఎందుకంటే అది కొంచెం పక్కకు వచ్చినా సరే మళ్ళీ మనకి గ్రాఫ్టింగ్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వదు మనం కనుక ప్రాపర్గా కట్ చేస్తే ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది దాంట్లో సో ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి మీకు ఇది ప్రాపర్గా అడ్జస్ట్ అయింది ఏమాత్రం గ్యాప్స్ అనేవి లేవు అనమాట దీంట్లో జస్ట్ ఈ విధంగా అటు ఇటు కదిలినా సరే మనకి ఏం ప్రాబ్లం ఉండదు అండి ఎందుకంటే మనం కవర్తో కట్టేస్తాం కాబట్టి చుట్టూతో సో ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకుంటాను ఇందాక తీసుకున్న విధంగా ఒక వన్ ఒక టెన్ ఇంచెస్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉన్న కవర్ తీసుకొని దానికి సరిపోను హైట్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా చుట్టుకోవాలండి కంప్లీట్గా కొంచెం కూడా గాలి వాటర్ అనేది ఏమాత్రం లోపలికి వెళ్ళకూడదండి ఒక టెన్ డేస్తో పాటు టెన్ డేస్ పాటు సో ఈ విధంగా నేను చేశాను అండ్ ఇలా కట్ చే కట్టేసాను అన్నమాట ఇందాక చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇప్పుడు చేస్తున్న దానికి కొమ్మ ఉందండి ఆ కొమ్మకి ఆకులు ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఇందాక చేసిన దానికి ఆకులు ఇప్పుడు చూసారంటే ఈ ఆకులతో పాటు చేసాం ఇందాక చేసిన దానికి జస్ట్ కొమ్మే ఉంది దానికి ఆకులు అన్ని మనం తీసేసామన్నమాట మనకు ఒక టెన్ డేస్లో రిజల్ట్ వస్తుందండి దానికైతే కనుక ఆకులు రావాలి దీనికేమో ఆకు ఉన్న ఆకులు నిలబడి మనకి అనేది రావాలి సో వెంటనే మనకి కాయలు కూడా కాస్తాయి అన్నమాట ఆ వీడియో ఒక టెన్ డేస్ తర్వాత పోస్ట్ చేస్తానండి సక్సెస్ అవుతాం ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ చేశాను మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయండి అండి టెన్ డేస్ తర్వాత ఈ రిజల్ట్ మీకు పోస్ట్ చేస్తానండి సక్సెస్ అయిందా లేదా సక్సెస్ అయితే మనం ఎలా దీన్ని ఓపెన్ చేసుకోవాలి మొత్తం ఎలా తీసేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో లెంత్ ఉండటం వల్ల చేయలేదు సో మీరు ఆ వీడియో మిస్ కాకుండా చూడాలంటే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ